ప్రేమ యేసుని ప్రేమ దేవుని వాక్యం మనం నేరుగా వెళదాం. 60వ కీర్తన 10:11-12 మట్టుకు చదువుదాం. దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుటకు మాని ఉన్నావు కదా. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించటము, మా శత్రువులను అణగద్రుక్కు వాడవు ఆయనే. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీకే వందనాలు నాయన. మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వసపరచుకొని కుటుంబం వేయబడిన నీ బంగారు మాటలు వచ్చిస్తుండగా ఈ వాక్యం మా అందరికీ సెద తీర్చుటకు, ఆదరించుటకు, మమ్మల్ని బలపరచుటకు సహాయం చేయమని యేసునామ ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ మరలా మొదటి ఏ వచనాలు అయితే మాట్లాడాడో ఆ వచనంతో 10వ వచనాన్ని మాట్లాడుతున్నాడు. దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టావు కదా అని దేవునితో అంటున్నాడు. దేవా, మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా, మా సేనలతో నీవు బయలుదేరకుండా ఉన్నావు కదా. ఒకప్పుడు ఇజ్రాయేలీలకు, ఆ తర్వాత దావీది యొక్క సైన్యానికి ఎప్పుడు దేవుడు తోడుగా ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళినా జయము. కానీ దేవుడు విడిచిపెట్టినట్లుగా అయిపోయిందట దావీదు జీవితం కూడా. ఎందుకంటే దావీదు కొన్ని పొరపాట్లు చేశాడు, పాపపు కార్యాలు చేశాడు, దానిని బట్టి దేవుడు విడనాడాడు. అప్పుడే అతని జీవితంలో అపజయాలు మొదలయ్యాయి. అండి, రాజుగా ఉండవలసిన వాడు తన కుమారుని ద్వారానే తరిమివేయబడ్డాడు. తన కుమారుడే తనకు శత్రువు అయిపోయాడు. తాను ఎంతగా ప్రేమించిన అబ్షాలోము అతన్ని చంపాలని అనుకున్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు, మా సేనలతో నీవు ఇప్పుడు రావట్లేదా ప్రభు, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు తండ్రి అని మరలా దావీదు దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. దావీదుకి మంచి జ్ఞానం ఉంది. తాను తప్పు చేసిన దాన్ని దేవుని దగ్గర ఒప్పుకునే జ్ఞానము ఉంది. తన తప్పుని పరిశీలించుకుని ఎందుకు ఈ పొరపాటు జరిగింది, లేకపోతే నాకు ఎందుకు అపజయాలు వస్తున్నాయని ఎండి తర్కించుకునే జ్ఞానము, ఎక్కడ ఏం జరిగిందో దాన్ని కనిపెట్టే జ్ఞానము దావీదుకు ఉంది. అందుకనే దేవుడు వారితో రాకపోవటాన్ని కూడా అతడు గమనించాడు, వివేచించాడు. అందుకనే మా అపజయానికి కారణం రావట్లేదు ప్రభా, మమ్మల్ని విడినాడో ప్రభా అని దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే, నువ్వు రాకపోతే మేము జయము పొందలేమని దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించడం మాకు సహాయము దయచేయము. మనుషుల సహాయం వ్యర్థం అంటున్నానండి. చూడండి, దావీదుకి ఎంతో సైన్యం ఉంది, మనుషులున్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు. కానీ ఈ సైన్యాన్ని నమ్ముకొని దావీదు బ్రతుకుటలేదు. ఈ మనుషుల యొక్క సహాయం వ్యర్థమే ప్రభా, నువ్వే మాకు సహాయము చేయాలి, అప్పుడే మా జీవితానికి జయము, మాకు జయము, మా రాజ్యానికి జయము, మా ప్రజలకు జయము, రాజుకి జయము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు కూడా అలాగా చెప్పగలుగుతున్నావా, లేకపోతే మనుషుల మీద నువ్వు ఆధారపడి బ్రతుకుతున్నావా? కొంతమంది ప్రార్థన చేసి దేవుణ్ణి అడగరు, దేవుని సహాయాన్ని కోరుకోరు. కానీ అందరు మనుషుల దగ్గరకు, అధిపతుల దగ్గరకు, అధికారుల దగ్గరకు, మంత్రుల దగ్గరకు, లేకపోతే పెద్ద పెద్ద వారి దగ్గరకు, డబ్బున్న వారి దగ్గరకు వెళ్ళి వారిని సహాయం కోరుతారు. కానీ నిజంగా వారు పూర్తి సహకారాన్ని మనకి అందించలేరు. వారి దగ్గర కూడా వారికి ఉన్న అధికారాన్ని బట్టి కొన్ని పనులు ఏమైనా చేయగలరేమో, కానీ దేవుడైతే సర్వాధికారి. హల్లెలూయా. ఆయన సర్వశక్తివంతుడండి. అందుకనే మనుషుల సహాయం వ్యర్థమని దావీదు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు సహాయం చేస్తేనే మనుషుల ద్వారా దేవుడు సహాయాన్ని
చేయిస్తాడు. కాబట్టి ఎంత చక్కగా దావీదు దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడో మనం గమనించాలి. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించడము. హల్లెలూయా. మా వలన కాదయ్యా శూర కార్యాలు జరిగించేది. చాలా సార్లు దావీదుకి జయ జయ ధ్వనులు పలికారు ప్రజలు. ఏంటి ఎంతో అతన్ని పొగిడారు. కానీ ఈ శూర కార్యాలు జరగటానికి కారణం మేము కాదు తండ్రి, నేను కాదు నాయన, నీ వలనే మేము శూర కార్యాలు జరిగిస్తాం. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి అది. నీ వలనే నేను శూర కార్యాలు జరిగిస్తాను. అంతేగాని ఇది నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా తెలివితేటలు ఏమాత్రం కాదని చక్కగా దావీదు ఎండి దేవుని దగ్గర వేడుకుంటూ దేవుని దగ్గర ఎంతో వినయముతో ప్రార్థన చేస్తున్నాడు. మా శత్రువులను అణగద్రుక్కువాడు ఆయనే. దావీదు చాలా బలవంతుడని ఏంటి గొప్ప యుద్ధ వీరుడని పేరు వచ్చేస్తుంది. కానీ దావీదు అనే మాట ఏంటంటే మా శత్రువులను అణగద్రొక్కేవాడు ఆయనే అంటున్నారు. నేను కాదు నా శత్రువులను అణగద్రొక్కేది, నా దేవుడైన యెహోవాయే నా శత్రువులను అణగద్రొక్కేవాడు అని ఖచ్చితంగా దావీదు చెప్తాడు. అందుకనే దావీదు అంటే దేవునికి ఇష్టం. కొన్ని పొరపాట్లు చేసినా తప్పు కార్యాలు చేసినా అతడు ఒప్పుకుంటాడు. అందుకని ఇష్టం. ఆ తప్పు నుంచి ఆ పాపం నుంచి ఆ పాపం ఊబిలో నుంచి అతడు బయటికి రావడానికి ఇష్టపడతాడు. తన బలం మీద ఆధారపడకుండా, తన బలాన్ని బట్టి గర్వించకుండా, నా యొక్క జయానికి దేవుడే కారణమని చెప్తా ఉంటుంటాడు. అందుకనే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడయ్యాడు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, నిజమే చాలా మందికి ఎంతో గర్వం. బాగా చదువుకుంటే గర్వం, అందముంటే గర్వం, డబ్బు ఉంటే గర్వం. ఇది నా వల్లే, నా జ్ఞానం వల్లే ఇదంతా నేను సంపాదించానని అండి చాలా గర్వంగా మాట్లాడుకునే వారు ఉంటారు. కానీ దావీదు అన్నిటికీ కూడా దేవునికి మహిమను ఇస్తున్నారు, దేవుణ్ణి ముందు పెడుతున్నారు, దేవుని వలనే ఈ కార్యాలు జరిగాయని ఖచ్చితంగా చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి దావీదు లాంటి మంచి మనసును కలిగి ఉందాం. దేవుడు తప్పకుండా నీకు సహాయకుడుగా ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. నేను విడిచిపెట్టేవాడు కాడు, నీతోనే నిత్యము వచ్చే దేవుడు యేసు ప్రభువు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మరొకసారి నీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు తెలియజేస్తున్నావు నాయన. ఈ కార్యక్రమాలు ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతో మందికి రీచ్ అయితే అవుతున్నాయి, కానీ కొద్ది మందే వ్యూస్ గా మాకు వస్తున్నారు తండ్రి. మరి ఎందుచేతనో మాకు తెలియదు, కానీ ఈ వాక్యాలు అనేక మందికి చేరుటకు కూడా నీ కృప దయచేసి అనేక మందికి జయాలు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా నీతో నీనా స్నేహమయ్యా.